శ్రీ సింహరాశి. సహోదర సహోదరి వర్గాన్ని కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్తు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి. ప్రేమ విషయంలో నిదానత అవసరం. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగి పనులు సాగిస్తారు. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువలు అవసరం. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన విద్యా వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. దైవం మీద భారం వేసి శక్తి సామర్థ్యాలని నమ్ముకుంటారు. ఓం నమో నారాయణ బుద్ధులు వెలిగించండి. చాలా మంచిది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి.